జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో టీచర్లు నానా రకాలుగా ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి ఇటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు టీచర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. పాఠశాలలకు టీచర్లు ఎప్పుడైతే వస్తారో వారు బాత్రూంల పరిశుభ్రతకు సంబంధించినటువంటి ఫోటోలను ఇక మీదట తీయాల్సిన అవసరం లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్ల పాలనలో టీచర్లు నానా రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే టీచర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాశాఖ అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక మీదట పాఠశాలలకు వచ్చి ఈ బాత్రూంల పరిశుభ్రతకు సంబంధించినటువంటి ఫోటోలు టీచర్లు తీయాల్సిన అవసరం లేదు, ఆ రూల్స్ మార్చేసామంటూ వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? అంటే టీచర్ల రుణం తీర్చుకునే ప్రయత్నమా? ఎందుకంటే మొన్నటి గెలుపులో వాళ్ళదే ప్రధాన పాత్ర. అవును, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపులో కీలక భూమిక ఉపాధ్యాయులే. అవును, జగన్మోహన్ రెడ్డి బాధితులు వాళ్ళు కూడా. ఏది ఉపాధ్యాయ లోకం అంతా జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోయింది. 22 రకాల యాప్లు ప్రతిరోజు వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఏది అటెండెన్స్ యాప్, బైజూస్ యాప్, నాడు నేడు యాప్, తర్వాత ఇది ఈ బాత్రూమ్స్ యాప్, ఇలా 22 యాప్లు ఇచ్చి వాళ్ళని చదువు చెప్పనీయకుండా ఇక ఇదే పని వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో విద్యా ప్రమాణాలు దిగజారాయి. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇవన్నీ సంస్కరణలు అంటాడు. విద్యా సంస్కరణలు, నేను ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఆర్జుణ్ణి అంటాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విద్యా సంస్కరణ అంటే బాత్రూమ్ల ఫోటోలు తీయడం మొట్టమొదటి సంస్కరణ. ఇవాళ లోకేష్ బాబు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఇవాళ నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా తీసుకున్న ఈ నిర్ణయం, ఇక మీరు బాత్రూమ్ల ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు, దానికి వేరే వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళకి ఆ పని మేము అప్పచెప్తాం. ఇప్పుడు అదేంటది, శానిటరీ, అవును, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులు చేయాల్సిన పని పారిశుద్ధ్య కార్మికులు చేయాలి, ఉపాధ్యాయులు చేయాల్సిన పని ఉపాధ్యాయులు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను పారిశుద్ధ్య కార్మికులుగా మార్చాడు. బాత్రూమ్ సార్, పారిశుద్ధ్య కార్మికులను వచ్చి పాఠాలు చెప్పలేదు, అది కూడా మళ్ళా గెలిచినట్టయితే అదే చేసేవాడు. ఏది ఉపాధ్యాయులనేమో బాత్రూములకు పరిమితం చేసేవాడు, బాత్రూములు కడిగే వాళ్ళనేమో బోధన క్లాసులకి అప్పచెప్పేవాడు. ఎందుకంటే ఇవాళ ఇది ఉపాధ్యాయులకి 20,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఇచ్చిన దానికన్నా కూడా ఇది ఎక్కువ ఆనందం. అవును, వాళ్ళ బకాయిలు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ బిల్సే 22,000 కోట్లు ఉన్నాయంట. ఆ 22,000 కోట్లు రిలీజ్ చేస్తే ఇంత సంతోషం కలుగుద్దో లేదో కానీ ఇప్పుడు ఈ బాత్రూమ్ల ఫోటోలు తీయాల్సిన పని లేదు అన్న నిర్ణయంతో దాన్ని మించిన సంతోషం. అంటే అసలు టీచర్లు 5 ఏళ్ల పాలనలో పారిశుద్ధ్య కార్మికులు కనుక రాకపోతే కొంతమంది అయ్యో ఈరోజు ఫోటో అప్లోడ్ చేయకపోతే ఏమైద్దో అనే ఉద్దేశంతో వాళ్ళే క్లీన్ చేసి మరీ ఫోటోలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయంటే కొంతమంది చెప్తూ ఉన్నారు సార్. అసలు అంతే కదా, ఎందుకని ఇప్పుడు ఉపాధ్యాయుడంటే భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే అద్భుతమైన ఉద్యోగం. అక్కడ రాసి ఉంటుంది, నువ్వు క్లాస్ రూమ్లో చూస్తే ఏంటి, ఇప్పుడు కొఠారి, ప్రొఫెసర్ కొఠారి ఇచ్చినదంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుంది. ప్రొఫెసర్ కొఠారి చెప్పారు అది, తరగతి గదుల్లో నిర్ణయించబడుతుంది ఈ దేశ భవిష్యత్తు అనేది. మరి రేపటి పౌరుల్ని తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయులకి నరకం చూపించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని బ్రాందీ షాపుల ముందు క్యూ లైన్లు కంట్రోల్ చేయమన్నాడు. అదే కదా తెలంగాణ మంత్రి అప్పుడు హరీష్ రావు విమర్శించాడు, మేము ఇక్కడ టీచర్లకు ఫిట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ టీచర్లను లోన్ వేపిస్తున్నాడు, పనిష్మెంట్ ఇచ్చాడు. లోన్ అయ్యేటువంటి జైలు ఏది, వాళ్ళు ఏదో చెల్లో సెక్రటేరియట్ ఏదో పిలిపిచ్చారు, చెల్లో అమరావతి, వాళ్ళకి సిపిఎస్
రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉపాధ్యాయులంతా సిపిఎస్ వాళ్ళు కలిస్తే అదెంత పని అన్నా, వారం రోజుల్లో చేసేస్తా అన్నాడు. సిపిఎస్ రద్దు గెలిపించారు, గెలిపిస్తే ముఖ్యమంత్రి అయినాక పత్తాలేడు. కనీసం వాళ్ళని పిలిచి చర్చించిన దాఖలాలు లేవు. సజ్జలను కదిలిస్తే సజ్జలు ఏమన్నాడు, ఆయనకు అది అవగాహన లేకుండా ఇచ్చాడా హామీ, అదట చేస్తారన్నాడు. అవగాహన లేనాడు మరి ముఖ్యమంత్రిగా పనికొస్తాడా? సిపిఎస్ రద్దు చేయకపోవటం వల్ల, ఇంకా జిపిఎస్ అనేది ఒకటి తీసుకొచ్చి అంటగట్టడం వల్ల ఉపాధ్యాయులంతా తిరగబడ్డారు. ఇవాళ మొన్న గెలిచినటువంటి ఆ తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుపు, అది ఉపాధ్యాయుల గెలుపుగా చూడాలి. ఎగ్జాక్ట్, మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ ఎరియర్స్ ఎగ్గొట్టారు, మెడికల్ అలవెన్సులు ఎగ్గొట్టారు, ఆ జిపిఎఫ్ పెండింగ్ పెట్టారు, వాళ్ళు పొదుపు చేసుకున్న సొమ్ము కూడా పాడేశారు. డైవర్షన్ అన్నమాట. వాళ్ళ శాలరీలో కోత, 4,000 కోట్ల రూపాయలు మరి డైవర్షన్ చేశారంటే ఉపాధ్యాయులు పొదుపు చేసుకున్న సొమ్ము వాడే హక్కు ఇతనికి ఎక్కడు? అది ఎటు మళ్ళించాడో తెలియని పరిస్థితి. ఎవరు జేబులోకి వెళ్ళినో తెలియదు అంటారు. 1వ తారీఖు జీతం లేదు కదా. ఇదే కాదు, ఇంకా ప్రధానమైన అంశం వాళ్ళ పరపతినే దెబ్బతీశారు. వాళ్ళకి అసలు అప్పు పుట్టకుండా చేశారు. బ్యాంకుల్లో వాళ్ళు ఇచ్చిన చెక్కులు ఈఎంఐ జంప్, ఇప్పుడు ఈఎంఐలు బంప్ అవుతుంటే ఇంకా వాళ్ళకి లోన్స్ ఎలా వస్తాయి? ఆ 5 ఏళ్ల నరకం ఎలా చెప్పాలి, ఇంకా ఏ విధంగా చెప్పాలి? ఉపాధ్యాయులను పెట్టిన హింస మామూలు హింస కాదన్నమాట. 15వ తారీఖు కూడా నువ్వు జీతాలు ఇవ్వకపోతే అటు ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, వాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి మరీ దారుణం. వాళ్ళకేంటి, వాళ్ళు వైద్యం మందులు తెచ్చుకోవాలా, డాక్టర్ బిల్స్ కట్టుకోవాలా, వాళ్ళకి పెన్షన్ సకాలంలో ఇవ్వకుండా తెచ్చిన అప్పులు తెచ్చినట్టుగా ఏం చేశాడో తెలియదు. 13 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచేశాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నీకు 1 ఏడాదికి 120,000 కోట్ల అప్పు తెచ్చాడు. 6 లక్షల కోట్లు ఈయన 5 ఏళ్లలో చేశాడు. అంటే ప్రతి నెల 10,000 కోట్లు అప్పు తెచ్చాడు. తెచ్చినాడు నువ్వు జీతాలు ఇవ్వగలిగావా? 1వ తారీఖు జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళ ఎరియర్స్ స్పెండింగ్ బకాయిలు ఇచ్చావా? ఇవ్వలేదు. ఫిట్మెంట్ ఇచ్చావా? ఇవ్వలేదు. అరే పిఆర్సీ కన్నా ఫిట్మెంట్ తక్కువ, మొదటిసారి చూసాం. ఒక రూపాయి వాళ్ళకి అదనపు లబ్ధి చేకూర్చకపోగా వాళ్ళని అదనంగా కష్టపెట్టాడు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా క్షోభ పెట్టాడు. ఇది మానసిక క్షోభ. ఏది ఈ బాత్రూముల ఫోటోలు తీసి అప్లోడ్ చేయటం అనేది మరి మానసిక క్షోభ. అంత చదువుకుని ఇంతమంది విద్యార్థులకి బోధన చెప్పేటటువంటి ఉపాధ్యాయులను బాత్రూముల ఫోటోలు తీపిచ్చాడంటే ఆ మానసిక క్షోభ నుండి విముక్తి. ఇప్పుడు ఈ లోకేష్ ఈ నిర్ణయం విద్యాశాఖ మంత్రిగా, ఇవాళ హెచ్ఆర్డి మినిస్టర్గా, మరి నారా లోకేష్ అదొక ఛాలెంజ్గా తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినటువంటి విద్యా వ్యవస్థని మళ్ళా దారిలో పెట్టడమే లక్ష్యంగా ముందడుగేస్తున్నాడు. మనం చూసాం అనేక చర్యలు ఈ 50 రోజుల్లోనే తీసుకున్న నేపథ్యంలో దీన్ని ఉపాధ్యాయులంతా కూడా ఇవాళ స్వాగతిస్తున్నారు. ఎగ్జాక్ట్, ఇప్పుడు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఆయన పైన బృహత్తర బాధ్యత ఉంది. ఇప్పుడు చేసింది తక్కువ, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఏంటి వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్? ఇప్పుడు 3వ తరగతిని తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపాడు. 3వ తరగతి ఉండాల్సింది ఎలిమెంటరీ స్కూల్లో. 3వ తరగతిని తీసుకెళ్ళి 10వ తరగతిలో చేర్చేసరికి ఏమైపోయింది? ఇక్కడ పిల్లలందరినీ మాన్పించేశారు. నీకు 8,000 పాఠశాలలు మూతబడ్డాయి. నిన్న చూసాం మనం ఈనాళ్ళలోనో దేంట్లోనో వచ్చింది ఏంటి, మా ఒక 4,500 పాఠశాలల్లో 9 మందే ఉన్నారట విద్యార్థులు. 9 మంది అంటే ఎలా పాఠశాలల్ని నిర్వీర్యం చేశాడు? ఇదా విద్యా సంస్కరణలు? బాత్రూముల ఫోటో తీయటం ఒక విద్యా సంస్కరణ, 3వ తరగతిని తీసుకెళ్లి 10వ తరగతిలో కలపటం ఒక విద్యా సంస్కరణ, 1వ తారీఖు జీతం ఇవ్వకపోవడం ఒక విద్యా సంస్కరణ. జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు అవి కూడా రివర్స్లోనే అర్థం చేసుకోవాలి. ఓకే.